హలో, ఏ లోకంలో ఉన్నావు? ఇంద్రలోకంలోనా, చంద్రలోకంలోనా? ప్రేమలోకంలో. ప్రేమ? అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యు. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్గా పుడుతుందన్నమాట. ఎండ్ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన్ ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఆర్ యు మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో. అలాగా ఎక్కడ నిర్మల్? ఎక్కడమ్మా? వచ్చావా బాబు? మన ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది చెప్పనా? ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా, ఏమైందిరా నిర్మలకి? ఏమైంది అని అడిగితే ఎవరు మాట్లాడరే? బద్మాష్ గారు చెప్పలే? అరే ఏంది అయ్యా, పైసలుంటే పశువులు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంది సార్ ఇట్లా వచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపో నీకు మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాన్ని చెల్లెల్ని చూడవయా? ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నాన్న కారుగు బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? పొద్దు నాన్న, భాస్కర్ నేను చేయొద్దు, మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కులివసమా? రేపు నుంచి వాడు నన్ను మామయ్యని పిలిస్తే పనకాల. అంత లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. సత్యవతి, నీ తీసుకెళ్ళగ నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు, మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజా తాగి బతుకుతుంది. మనసు మార్చుకో. చస్తేనే మారేది. పేదో, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి, తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించొదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేవండి, మీకు దండం పెడతాను. అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నోర్మైరా. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం.
పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తున్నట అందుకే నేసేమన్నారు మా అయ్యగారు. నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీస్తావా? వెళ్ళు తీర్చు. ఇసొంటి కథలింటే నీ కండ్లలో నీళ్లు రావు బాబు. ఎందుకంటే నీలోపటున్నది కూడా మీ అయ్య నెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్ల బతుకమంటావాళ్ళని? జరంత అన్నం పెట్టి తల్లి నా రక్క తినమంటావా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. జర అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది, మొదటి రూపాయి నువ్వే అయ్యి. చలో నీ కాలు దాలు. నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, గట్ల బతుకమంట వాళ్ళని? చాలా అన్నం పెట్టి తల్లి నా రక్క తినమంటావా? అయ్యగారు అయ్యగారు, మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి తతంగం? తతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం.
అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదపాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ని సీజన్లో పుట్టిన వాళ్ళం కదా, ఆఫ్ సీజన్లో అంచెదో నీకు. నాకేంట్రా, కమ్మడి సీజన్లో పుట్టినండి. సరిగానే కమ్మడి కజ్జప్రా. అనగనగనగనగనగనగ ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటే సెంటర్లో చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగిన వాడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయ్యే కదా రెండు పాత్రలు. అంతేకదండి మరి, కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. థాంక్యూ. అటవలేంటి నాన్న.